ఈ రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా ఒక రాత్రిలో రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. ఎక్కడ చూసినా చర్చ ప్రజల్లో రాజకీయ విశ్లేషకులు ఏ రాజకీయ పార్టీలు కలిసినా నలుగురు ఎక్కడ గుమికూడినా ఎక్కడ జనసందోహన ఒకటే మాట ఒకటే మాట్లాడుతున్నారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఎవరితో కలవబోతున్నారు పవన్ కళ్యాణ్ గారితో ఎవరు కలుస్తున్నారు ఎవరికి ఎవరు ఓటేయబోతున్నారు అంటే పరిస్థితిలో రాష్ట్రంలో చర్చగా నేను రాత్రి 7 గంటల నుంచి ఈ రోజు దాకా జరుగుతూనే ఉన్నాయి ఇందులో భాగంగానే జనసేన పార్టీ నాయకులుగా జన సైనికులుగా మాంద్ర కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన తర్వాత మా అంద్ర అభిప్రాయం ఒక అభిప్రాయం ఉన్నది అది షేర్ చేసుకుందాం రాష్ట్ర ప్రజల ద్వారా బీజేపీ అధిష్టానం తెలియజేయాలని ఒక ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు రేపటి రోజు రేపు ఇల్లుండి రెండు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటన రాబోతున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు వస్తున్నారు అలాగే జిల్లా స్థాయి క్షేత్ర స్థాయిలో మొత్తం నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు రేపు ఇల్లుండి మేము జనసేన పార్టీ తరపున జనసైనికులుగా మాకు ఒక డిమాండ్ ఒకటి ఉంది డిమాండ్ అనుకుంటారో విన్నపం అనుకుంటారో అది ఆ పక్క రిసీవ్ చేసుకోవాలని బట్టి ఉంది మేము చెప్పడం మా బాధ్యత రిసీవ్ చేసుకోవడం అనేది వాళ్ళ బాధ్యత గత కొద్ది రోజులుగా బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకులు పవన్ కళ్యాణ్ గారే మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి సోషల్ మీడియాలో పేపర్లలో టీవీలలో ట్రోల్ చేస్తున్నారు చెప్తున్నారు రణపదం కూడా మీటింగ్లు పెట్టినా కూడా మాట్లాడుతున్నారు ఓకే సంతోషమే మీరు చెప్తున్నారు కానీ ఆ మాట మాకు ఢిల్లీ నుంచి రావాలి అంటే నడ్డా గారు అలాగే అమిత్ షా గారు ఎలా పవన్ కళ్యాణ్ గారికి అందుబాటులో ఉన్నారు కాబట్టి నడ్డా గారు ఎలా వస్తున్నారు కాబట్టి రేపు ఇల్లు జరగబోయే సభలో బహిరంగ సభ కానివ్వండి లేదా పార్టీ క్షేత్ర స్థాయి సమావేశాలు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారే జనసేన బీజేపీ ఉమ్మడి ముఖ్యమంత్రి అభ్యర్థి అని ప్రకటించాలని కోరుతున్నాం ప్రకటించాలి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి రావాలని అంటే బీజేపీ పార్టీ ఒకటే చెప్తుంది ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు రాష్ట్రమే మాకు అభివృద్ధి ముఖ్యం అదే మాదిరి మేము కూడా జనసేన పార్టీ కూడా ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి కానివ్వండి అరాచక పాలన ఈ దౌర్జబ్ పాలన పోవాలంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు మూడు ఛాన్సులు ఇచ్చారు మూడు ఛాయిస్ నేను ఇచ్చారు అందరికీ తెలిసిన విషయం జనసేన ఒంటరి పోరాటమా జనసేన బీజేపీ టీడీపీ పోరాటమా జనసేన టీడీపీ పోరాటమా అది కొద్ది రోజుల్లో క్లారిటీ ఇస్తామన్నారు మేము ఇప్పుడు మిత్రపక్షం బీజేపీలో ఉన్నాం కాబట్టి బీజేపీ వాళ్ళు మమ్మల్ని ఆ మాట అడిగినందుకు మేమంటే బీజేపీ తెలియజేస్తాం మీరు మా నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలి ఎందుకంటే ప్రజల్లో కన్ఫ్యూషన్ ఉంది చాలామందికి ఎవరికి ఓటేలు తెలియట్లేదు ఏంటి పరిస్థితి ఏం జరుగుతుంది రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారిని ఓటేయాలని డిసైడ్ అయ్యారు చాలామంది ఇప్పటికే ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికే ఓటేయాలని చెప్పి రాష్ట్ర ప్రజలు ఆల్మోస్ట్ వన్ సైడ్ డిసైడ్ అయిపోయి ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఓటు ఒకటి కూడా చేయాలని ఇవ్వాలని చెప్పారంటే ఒక ఓటు కూడా మనకి మిస్ అవ్వకూడదు ఈసారి రాబోయే ఎన్నికల్లో ప్రతి ఓటు ముఖ్యము జగన్మోహన్ రెడ్డి పడే ఓటు అన్ని మనకి పడాలని ప్రతి ఓటు ముఖ్యమైన కారణంతో దయచేసి ఏదైతే పొద్దుల్లో భాగంగా ఏ పార్టీ మనకు కలిసి వస్తుందో అది కొద్ది రోజులు అది కూడా క్లారిటీ ఇస్తాము మా కోరికని రాష్ట్ర నాయకులు సోమవీరరాజు గారు రాష్ట్ర అధ్యక్షులు అలాగే జీవీఎల్ నరసింహ గారు ఇంకా చాలామంది బీజేపీలో చాలామంది లీడర్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మీరు పవన్ కళ్యాణ్ గారి మా అభ్యర్థి అని చెప్పి ప్రకటిస్తే ప్రజల్లో కొంచెం అసహనం ఉంది ఏంటి బీజేపీ వాళ్ళు చెప్పారు మీరు చెబితే రేపటి దినం చెబితే జనసైనికుల భవిష్యత్తు కూడా మా కార్యాచరణ కూడా ఏంటో మేము తెలియజేస్తాం మాకు సంతృప్తిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు అసంతృప్తి ఎందుకంటే ఎవరు వచ్చినప్పుడు చెప్పేసి పోతాంటారు పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటారు ఇంకో అతను కూడా చెప్పేసి పోతాడు ఎక్కడేమో చెప్తున్నా కానీ అధిష్టానం నుంచి రాలేదు కదా చెప్పాలి మీరు చెప్పండి తర్వాత రేపటి నుంచి జనసేన పార్టీ జనసేన సైనికులు ఏం చేస్తారు మా బాధ్యత ఏంటి మేము ఏం చేయాలి ప్రజల్లో ఒక క్లారిటీ వస్తుంది ప్రజలకు కూడా మనం ఎందుకు పొద్దులో ముందున్నారు ఎవరికి ఓటేయాలి అక్కడ మోడీ గారు ఉన్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ మోడీకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి డిసైడ్ అయిపోతారు అనేసి మేము ఒక ఈ కోరికని కోరుతున్నాం ఇది డిమాండ్ కానీ కోరిక అనుకోవచ్చు రేపటి రోజు లేదు ఎల్లుండు
నడ్డా గారు పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు జనసేన బీజేపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రపు ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పాలని కోరుకుంటూ తెలియజేస్తున్నాను।